ఆసనాలతో శారీరక ఆరోగ్యానికి శాసనాలు. ఆసనాలు మన ఆరోగ్యానికి శాసనాలు అని ఎందుకు అంటున్నామంటే, ఒక్కొక్క రకమైనటువంటి ఆసనం శరీరంలో వివిధమైనటువంటి అవయవాలపైన వ్యాయామం చేపిస్తాయి, శక్తిని కలగజేస్తాయి, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. తద్వారా ఆ యొక్క భాగం పనితీరు ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా పనిచేయగలదు. ఆ రకమైనటువంటి వ్యాయామం ఆ భాగానికి లేనప్పుడు అది పనిచేసే తీరులో వ్యత్యాసం వచ్చేస్తుంది. కొన్ని వ్యాయామాలు చేసినప్పుడు, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వల్లనే తీసుకున్నట్లయితే, ఎక్కువ సమయం మెడను ముందుకు ఉంచి ఉంచుతారు. ఒక సాఫ్ట్వేర్ వల్లనే కాదు, ఫోన్లు చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో చూస్తూ ఉంటారు, మెడ ఒకవైపు పట్టేస్తూ ఉంటుంది. ఒకరు కొంతమంది రైట్ హ్యాండ్తో చూస్తూ ఉంటారు, కొంతమంది ఐప్యాడ్స్ కంప్యూటర్స్ చూసిన వాళ్ళు ముందుకు వంగి ఉంటుంది. ఇటువంటి స్థితిలో మరి మెడను వెనక్కి వంచేటటువంటి ఎక్సర్సైజులు చేస్తే ఈ ఒత్తిడి ప్రభావం అంతా కూడా మెడ మీద ఏమీ పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అంటే మెడ నొప్పులు, స్పాండిలైటిస్ ఇట్లాంటివి ఏవి రావు. సో కాబట్టి అందుకనే ఆసనాలు శారీరక ఆరోగ్యానికి శాసనాలుగా అని చెప్తాం. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మత్స్యాసనం. మత్స్య అంటే ఇది చేపాకృతిని పోలి ఉంటుంది, అందుకని దీన్ని మత్స్యాసనము అని అన్నారు. ఈ ఆసనం కూర్చునే భంగము నుంచి వెలకలా పడుకొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ఈ మత్స్యాసనం చేస్తున్నప్పుడు థైరాయిడ్ గ్రంథి పైన, మెడ కండరాలపైన, ఉదర భాగంపైన, శ్వాసకోశాలపైన, వెన్నుముకపైన పూర్తి ప్రభావాన్ని కలిగజేస్తుంది. ఇప్పుడు ఆ మత్స్యాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ మత్స్యాసనం అనేటటువంటిది సుఖాసన భంగముగా కూర్చొనే స్థితి నుంచి చేస్తాం. ఈ మత్స్యాసనం చేయడానికి ముందుగా సుఖాసనం నుంచి ముందుగా దండాసనానికి రావాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంచుకొని, ఎడమకాలు కూడా కుడికాలు జతలోకి తెచ్చుకొని ముందుగా పద్మాసనానికి రావాలి. కుడికాలను ఫోల్డ్ చేసి ఎడంకాలు యొక్క తొడపైన ఉంచి, దాని తర్వాత ఎడంకాలని కూడా ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క తొడపైకి తీసుకొని రావాలి. ఈ విధంగా పద్మాసన స్థితికి వచ్చిన తర్వాత శరీరాన్ని మరి వెనక్కి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి రెండు మోచేతులు మీదుగా సపోర్ట్ తీసుకుంటూ శరీరాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు రెండు చేతుల సపోర్ట్తో తల యొక్క వెనక భాగాన్ని, మాడు భాగాన్ని నెలకానించి, ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్ళ యొక్క బటన వ్రేళ్ళు పట్టుకొని ఉండాలి. వెన్ను భాగం పూర్తిగా పైకి నెట్టబడే విధంగా ఉంటుంది. ఈ ఆసనాన్నే మత్స్యాసనము అంటారు. మరి మత్స్యాసనం చేయడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్కి చాలా బాగా యాక్టివేట్ అవుతుంది, స్పాండిలైటిస్ కానీ మెడ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది, శ్వాసకు సంబంధించినటువంటి జబ్బులు తగ్గుతాయి, ఉదరమయందుల అవయవాలు శక్తిని కలిగిస్తుంది, వెన్నుముక బలంగా తయారవుతుంది. ఇప్పుడు రెండు చేతుల్ని, పాదాలను వేరు చేసి ముందుగా తల భాగాన్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు రెండు మోచేతుల మీదుగా మళ్ళా లేవాలి పద్మాసన భంగం వచ్చే విధంగా. ఇప్పుడు పద్మాసనాన్ని రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ మత్స్యాసనం చేస్తున్నప్పుడు మెడనొప్పుల్ని, మెడ కండరాలకి బలాన్ని చేకూర్చడంలో, మెడనొప్పును తొలగించడంలో, స్పాండిలైటిస్ నివారించడంలో ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది. తలని వెనక్కి వంచి ఉంచడం ద్వారా థైరాయిడ్ గ్రంథికి చక్కటి వ్యాయామం జరిగి, మరి థైరాయిడ్ గ్రంథిని పనితీరు మెరుగుపరచడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఎప్పుడైతే పనిచేస్తుందో అన్ని మన జీవన క్రియలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చక్కగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఉదర అవయవాలకి, అదేవిధంగా వెన్ను కండరాలకి, అదేవిధంగా జలుబును తగ్గించడానికి మరి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. చూసారు కదండి, మరి ఇన్ని ఉపయోగాలు ఉండేటటువంటి మత్స్యాసనాన్ని మీరు కూడా సాధన చేస్తే ఆరోగ్య శక్తిని మనం కూడా పొందవచ్చు.
మెడనొప్పి మరీ చాలా సివియర్గా ఉంది అనుకునేటువంటి వాళ్ళు తలని నార్మల్గా ఉంచి చేసుకుంటే మంచిది. ఒకవేళ పద్మాసనం వేయలేనటువంటి వాళ్ళు సుఖాసనంలో ఉండి కూడా చేయవచ్చు. ఒకవేళ కూర్చొని ఆ విధంగా చేయడం కష్టమనిపిస్తున్నప్పుడు కాళ్ళని ప్రారంభంలో స్ట్రైట్గా ఉంచుకొని కూడా నిదానంగా సాధనను ప్రారంభించవచ్చు. చూసారు కదండి, మరి మీరందరూ కూడా ఆరోగ్యవంతులై ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.